పూర్వంలో గిలకల బావిలకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది. గ్రామాలలో ఉన్నటువంటి ఆ బావుల ద్వారా త్రాగునీటిని సౌకర్యాన్ని ప్రజలు పొందేవారు. నేడు పరిస్థితి మారింది, ఇంటింటికి కొళాయిలు సైతం వచ్చాయి. అయితే 1942లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క గిలక బావి వందల సంవత్సరాలుగా నేటికి ప్రజల దాహార్తిని తీరుస్తోంది. ప్రస్తుతం మినరల్ వాటర్ యుగం వచ్చిన ప్రజలు మాత్రం ఆ బావి నీటిని త్రాగేందుకే అధిక ఆసక్తిని కనబరుస్తారు. అందుకే అంత స్పెషల్ గల సంతనూతలపాడులోని బావిపై నేడు న్యూస్ 18 స్పెషల్ ఫోకస్. మన దేశానికి స్వాతంత్ర్యం రాకమునుపు ఆ బావిని ఏర్పాటు చేశారు. ఆ బావి ఏర్పాటు చేసిన 5 ఏళ్లకు మనకు స్వాతంత్ర్యం వచ్చింది. నాడు ఆంగ్లేయులపై పోరాటం చేసిన భారతీయుల దాహార్తిని ఆ గిలకల బావి తీర్చింది. అదే బావి నేటికి ప్రజల దాహార్తిని తీరుస్తూ ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. నేటి మినరల్ వాటర్ కాలంలోనూ ఆ బావి నీరు త్రాగేందుకు ఇక్కడి ప్రజలు అధిక ఆసక్తి కనబరుస్తారు. ఇంతకు ఇంత స్పెషల్ గా పేరుగాంచిన బావి ఎక్కడ ఉందో తెలుసా? మన ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడులో. సంతనూతలపాడులోని పోలీస్ స్టేషన్ సమీపాన 1942లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు నాటి పాలకులు గిలకల బావిని ఏర్పాటు చేశారు. నాటి కాలంలో ఈ బావి నీరే అక్కడి ప్రజలకు దిక్కయ్యాయి. కాగా నాటి నుండి నేటి వరకు సంతనూతలపాడు గ్రామానికి చెందిన ప్రజల దాహార్తిని తీరుస్తూ ఈ బావి తన స్థానాన్ని పదిలపరుచుకుంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గిలకల బావి తరహాలోని బావులన్నీ ప్రస్తుతం కనుమరుగైన పరిస్థితి. కాగా ఈ బావిని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుని నేటికి బావిని సంరక్షిస్తోంది. కాగా బావిలోని నీటిని ఇక్కడి ప్రజలు త్రాగేందుకు మాత్రమే వినియోగిస్తారు. కరోనా కాలంలో సైతం తమకు ఈ బావి నీరు త్రాగడం వల్లనే కొంత అనారోగ్య సమస్యలు రాలేదని ఇక్కడ ప్రజల విశ్వాసం. మా సంతనూతలపాడు ఎప్పుడు మినరల్ వాటర్ కన్నా మంచినీళ్ళు అవేను, బావి నీళ్లే బాగుంటాయి. కరోనా టైంలో కూడా బావి నీళ్లే తాగుతున్నాం అంటే అందరమే మంచినీళ్లే బాగా తీయగానే ఉంటాయి. దాహం కూడా తీరిద్ది ఇబ్బంది లేదు. తెల్లవారితే చాలు, దూరాన ఉన్న ప్రజలు సైతం తమ వాహనాలలో మినరల్ వాటర్ కు ఉపయోగించే బబుళ్లతో బావి వద్దకు చేరుకుంటారు. బావి గిలకల ద్వారా నీటిని తోడుకొని బబుళ్లలో నింపుకుంటూ ప్రజలు తమ గృహాలకు బావి నీటిని తీసుకువెళ్తారు. ఈ బావిలోని నీరు తీయగా ఉండటం విశేషం కాగా తమ పాలిట స్వచ్ఛమైన జలాలుగా ఇక్కడ స్థానికులు తెలుపుతారు. బావిలోని నీరు తాగితే కాళ్ళు నొప్పులు, శరీర నొప్పులు తమకు రావని ఇక్కడ ప్రజల విశ్వాసం. అందుకే నేటి మినరల్ వాటర్ కాలంలోనూ బావి నీటికి నేటికి క్రేజ్ తగ్గలేదట. అయితే స్వాతంత్ర్యం రాక మునుపు నుండి ప్రజల దాహార్తిని తీరుస్తున్న ఈ బావి నేటికి ప్రజల దప్పిక తీరుస్తూ ప్రత్యేకత సంతరించుకుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.